ముఖ్యంగా నిన్న ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు అవగాహన రహిత్యంతో శాసన సభ సమావేశాల గురించి గవర్నర్ గారి గురించి వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సరే వాళ్ళకి ఏం మాట్లాడాలనో తెలియక గవర్నర్ గారు ఒక మహిళ గనుకనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవమానపరుస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అసలు ఆ మాటలు మాట్లాడే అర్హత బండి సంజయ్ గారికి గాని బీజేపీ నాయకులకు లేనే లేదు ఎందుకు ఈ మాట అంటున్నంటే నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ గారు మాట్లాడుతూ మాతృమూర్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడినాడు ఈ దేశంలోని మాతృమూర్తులు ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉండేటువంటి మాతృమూర్తులు బాధపడే విధంగా అవమానపరిచే విధంగా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది ఆ వ్యాఖ్యలను సమర్థించింది బండి సంజయ్ గారు ఇలా హేమంత్ బిశ్వాస్ గారి వ్యాఖ్యలను సమర్థించినటువంటి బండి సంజయ్ గారికి ఈరోజు ఒక మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండవది నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆనాటి గుజరాత్ గవర్నర్ కమలా బేనివాల్ గారిని డిస్మిస్ చేశారు కమలా బేనివాల్ గారు ఒక స్వాతంత్ర సమర యోధురాలు ఒక గొప్ప పోరాట యోధురాలు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప యోధురాలు అటువంటి కమలా బేనివాల్ గారిని అత్యంత అవమానకరంగా డిస్మిస్ చేసినారు నరేంద్ర మోడీ గారు మరి ఆ రోజు ఈ బీజేపీ నాయకులకు కమలా బేనివాల్ గారు కూడా ఒక మహిళ అనేటువంటి విషయం గుర్తులేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బెంగాల్లో ఏం జరుగుతుంది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఒక మహిళనే మరి ఆవిడని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ గవర్నర్ గారు అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారిని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా గవర్నర్ గారిని రాజ్భవన్ అడ్డంగా పెట్టుకొని ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారో ఎంత అవమానపరుస్తున్నారో ఈ దేశ ప్రజలకు తెలియదా అది బండి సంజయ్ గారికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా అయినా ఒక విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇలా గవర్నర్ గారిని అవమానించే ఉద్దేశం మాకు లేనే లేదు ఇలా మీరు ఏదో మహిళలను మాట్లాడుతున్నారు అసలు ఆ విషయానికి వస్తే బేటీ బచావ్ బేటీ పడావ్ అని ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రోగ్రామ్ అంటే బీజేపీ యొక్క అత్యంత ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ వాళ్ళ నినాదం ఇది ఇవాళ పార్లమెంట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాంకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో 80% నరేంద్ర మోడీ గారి ప్రచారం మీదనే ఖర్చు పెట్టినరు 20% మాత్రమే బేటీ మీద ఖర్చు పెట్టారు 80% నరేంద్ర మోడీ గారి గురించి పేపర్ యాడ్లు హోర్డింగ్లు ప్రచారానికి 80% ఖర్చు పెట్టినారు నిజంగా బేటీ మీద ఖర్చు పెట్టింది 20%. ఇది నేను చెప్తున్నది కాదు, పార్లమెంట్ కమిటీ, ఇది ద పార్లమెంట్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సేస్, అంటే వాళ్ళ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది మీకు మహిళల మీద, ఆడపిల్లల మీద మీ ప్రభుత్వానికి మీకున్న ప్రేమకు ఇది ఒక నిదర్శనం. కమలా బేనివాల్ గారిని అనే గవర్నర్ను రాత్రికి రాత్రి అవమానపరకంగా ఒక స్వాతంత్ర సమర యోధురాలని డిస్మిస్ చేస్తే ఆవిడ ఒక మహిళ అని మీకు కనబడదు. హేమంత్ బిశ్వాస్ మాతృమూర్తులందరినీ అవమానపరిస్తే ఇది మహిళా లోకాన్ని అవమానపరిచింది అనేటువంటి ఇది లేకుండా, సిగ్గు లేకుండా ఇంకా మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థించినటువంటి వాళ్ళు మీరు. అదేవిధంగా ఇలా బెంగాల్లో ఒక మహిళా గవర్నర్ను అవమానపరుస్తున్నటువంటి మీరు. ఇక మీరు మహిళా గవర్నర్ కనుక మహిళా సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారిని ఇబ్బంది పెడితే మాట్లాడింది మీరు, ఇబ్బంది పెడుతున్నది మీరు. ఇవన్నీ ఒక దిక్కుంటే ఇంకోవైపు ఇది మహిళా గవర్నర్ కనుక ఇబ్బంది పెడుతున్నారు, ఇది దయ్యాలు వేదాలు వెలిచినట్టు ఉంది ఇలా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు. అసలు గవర్నర్ గారిని అవమానపరచాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? మీరు అవమానపరుస్తున్నారు, అసలు మీకేం సంబంధం బీజేపీ పార్టీకి? గవర్నర్ గారికి ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే రాజ్భవన్ సచివాలయంతో మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో మాట్లాడుతుంది,
లెజిస్లేచర్ తో మాట్లాడుతుంది, మీరెందుకు దానికి కాషాయం రంగు పూస్తున్నారు? రాజభవన్ కు కాషాయం రంగు మీరెందుకు పూస్తున్నారు? ఇయాల మీరు బీజేపీ పార్టీని కంటగట్టి ఇయాల మీరు గవర్నర్ గారి వ్యవస్థను దిగజారుస్తున్నారు, గవర్నర్ గారిని మీరు అవమానపరుస్తున్నారు. ఇంకో నాయకుడు ఎవరు మాట్లాడారు, కేసులు వేస్తారు, కేసులు మీ మీద వేయాలి. అసలు రాజ్యాంగ వ్యవస్థల్ని మీరు కించపరిచే విధంగా దానికి పార్టీ రంగు పూస్తూ అవమానపరిచినటువంటి మీ మీద కేసులు వేయాలి. అసలు ఇంకో విషయం వాళ్ళకి తెలుసు, అవగాహన రైత్యం ఉన్నట్టుంది. శాసనసభ అనేది ఆల్రెడీ స్పీకర్ గారు నోటిఫై చేసిండ్రు, సభ 7వ తేదీ నుంచి కమెన్స్ అవుతుంది. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసి చేసుకోవు అనే విషయం మీకు అవగాహన లేదా? అసలు ఉంటుందా శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయా? దానికి ఇమ్యూన్ పవర్ ఉంటుంది శాసనసభకు, ఆ మాత్రం అవగాహన కూడా లేదు వాళ్ళకి. సరే ఏది ఏమైనా ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది, ఏమంటే ఇవాళ బీజేపీ పార్టీ రాజ్భవన్ కు కాషాయం రంగు పూడ్చే ప్రయత్నం చేస్తా ఉంది. నగ్నంగా మీరు బయటపడుతున్నారు, అంటే గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని మీరే చెప్పకనే చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరు గవర్నర్ గా ఉన్నా ఎంతో గౌరవించారు, ఆనాడు నరసింహన్ గారు ఉన్నా తర్వాత వీరున్నా కూడా వీరిని అనేక సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసిండ్రు, వారిని గౌరవించిండ్రు. అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం అన్ని విషయాలను కూడా వారి దృష్టికి తీసుకుపోయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ ఆ విషయం చూసుకుంటే మేం చెప్పడమే కాదు, ప్రముఖ జర్నలిస్టు ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడిగా ఉన్నటువంటి మాజీ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా నిన్న చాలా స్పష్టంగా వారు చెప్పిన విషయాలు కూడా మనందరికీ కూడా చూసుంటాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఇందులో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన లేదు, ఇది రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వానికి ముఖ్యంగా శాసనసభకు సభాపతికి ఉన్నటువంటి అధికారానికి అనుగుణంగానే జరుగుతున్న ప్రక్రియ అని చెప్పి నాగేశ్వర్ గారు కూడా తన విశ్లేషణలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అగ్రస్థానంలో ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఆ రకంగా ఉండరు. ఇలా అర్థం కాని బండి సంజయ్ గారికి ప్రోరోగ్గా అనేటువంటి అసెంబ్లీ అది కొత్త సెషన్ కాజాలదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు బండి సంజయ్ గారు. దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ సెషన్, కొత్త సెషన్ అయితే మాత్రమే గవర్నర్ గారు ఉభయ సభల నుంచి ఉద్దేశించి ప్రసంగించాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది.